సీక్రెట్ రూమ్ టాస్క్ అఖిల్కి ప్లస్ అయింది అనుకుంటున్నారా మైనస్ అయింది అనుకుంటున్నారా? అది బిగ్ బాస్ గేమ్, అది దట్ ఈస్ ప్లస్ ఓన్లీ. ఎందుకంటే అది ఇలా గేమ్ లో కూడా కొన్ని తెలిసింది ఆయనకి, అంటే అదే ప్రాజెక్ట్ చేస్తున్నారు. అవునవును, అంటే ఇప్పుడు దట్ ఈస్ గేమ్ లోనే మేము అనుకున్నాం. కానీ అంటే సడన్ గా సాటర్డే రోజు చెప్పడం ఒకటే మేము చాలా హర్ట్, భయం భయం. మీకు భయం అనిపించింది? భయం అంటే మేమిద్దరం చూడలే ఆ రోజు ఎలిమినేట్ అనగానే. ఆ రోజు దీపావళి రోజు, దీపావళి రోజు బొమ్మలు పెట్టాను. 14th నవంబర్ నా బర్త్డే ఆ రోజు. అవును, బొమ్మలు పెట్టి చూస్తుంటే ప్రోమో అప్పుడే రిలీజ్ అయింది. ప్యాక్ యువర్ బ్యాగ్స్, అది మా పెద్ద అబ్బాయి చూసాడు బయట నుంచి వచ్చాను. నేను బొమ్మలు పెట్టి నేను చూడలేదు, ఎందుకంటే అక్కడ స్క్రీన్ వేసేసాను. ఓకే ఓకే. మా ఆవిడ చెప్పడం, ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కి చెప్పాడు, ఏ ఇప్పుడు నువ్వు 9:30 తర్వాతనే నువ్వు పెట్టాలి, ఎందుకంటే మా మమ్మీ మా డాడీ చూడలేరు, మా డాడీ అసలే చూడలేడు, హార్ట్ పేషెంట్, మళ్ళీ ఏమైనా అయితే కష్టము, 9:30 తర్వాత పెట్టు అన్నా. నేను నాకు వచ్చి చెప్పాడు ఇట్లా అన్న, ఇట్లా అయిందంట ప్యాక్ యువర్ బ్యాగ్ అంట. నేనైతే అసలు చూడను అన్న, నేను ఇది దిండు తీసుకున్న పైన మెట్ల మీద పోయి కూర్చున్నా, ఫోన్స్ వస్తున్నాయి, ఏంటండి అఖిల్ వచ్చేసాడా, మా తమ్ముడు వచ్చేసాడా, ఏం అన్నా ఒకటి ఏడుపు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అఖిల్ వచ్చేసాడా, అవి ఏంది అఖిల్ వచ్చేసాడంట అన్న. చాలా ఏడ్చాం, బాగా ఏడ్చేసాం ఇద్దరం. తర్వాత మా కోడలు ఆ గేమ్ అంత అయినాక 10 మినిట్స్ బిఫోర్ 10:30 సాటర్డే కదా, 9 to 10:30 కదా, అప్పుడు లాస్ట్ మినిట్ అత్తమ్మ నువ్వు ఏడవకి ఇక్కడ రాను ఫస్ట్ చూడు అని పిలిచింది. పిలిస్తే అప్పుడు కుండలకెళ్ళి నామినేషన్ ఒకటి ఉంది క్యాప్టెన్సీ అన్నప్పుడు, బట్ భయం ఉండే, భయపడ్డారు. మళ్ళీ అంత స్ట్రగుల్ అవుతున్నాడు, అంత దూరం 10 ఎపిసోడ్స్ కదా అది లాస్ట్ అప్పుడు, అంటే వాడు వాడ కళ డ్రీమ్స్ అంతా వాడు కూడా మస్తు ఏడ్చాడు. మీరు ఊహించారా అంటే యాక్చువల్గా అంటే బయటికి పంపిస్తారు ఇదంతా ఇంత ఇంత డ్రామా చేస్తారు? అట్లా డ్రామా చేసడం కాదు, బిగ్ బాస్ ఏమైనా చేయగలరు. అవును, ఏ టైం ఎనీ టైంలో మనం అట్లా బ్లైండ్గా అఖిలు రాడని మాత్రం అనుకోలేం కదా, బిగ్ బాస్ చేతిలో ఉంది అది, ఏమైనా చేయగలుగుతాడు. అవునవును, అభిజిత్ అఖిల్కి అభిజిత్కి గొడవ కూడా బిగ్ బాస్ ప్లానే, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎలా అయితే వాళ్ళు చూపించింది నిజం అనుకుంటున్నామో, అక్కడ కూడా ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మేంత సిచ్యువేషన్, అంతకు మించి వేరే స్కోప్ లేదు అక్కడ. సో మరి అఖిల్కి అభిజిత్కి గొడవ పెట్టింది కూడా బిగ్ బాస్ ఒక రకంగా చెప్పాలంటే, మీకు ఏమనిపించింది ఆ గొడవ చూసి? అది అంటే మాటలు కొద్దిగా ఎక్కువ అంటే నా అనిపించింది, నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను అఖిల్ కొంచెం ఏదైనా ఒకటి చెప్తే గానీ వాడు అంటే అర్థమైతుంది ఏమో అనుకొని కొంచెం స్మైల్ చేయరా అని చెప్పాను. అభిజిత్ మన సోయల్ అడిగినప్పుడు చెప్పాను అలుగుతాడా అన్న, అంటే అర్థం అయ్యొచ్చు అలుగుతాడు అలుగుతాడని అందరు చెప్తున్నారు కదండి, అలుగుతావా ఇక సోయల్కి చెప్పాను నరాలు ఇది కనపడేట్టు అరవద్దు అనేసి. అది కొంచెం వాళ్ళు కూడా ప్లస్ పాయింట్ ఉండొచ్చు, ఎందుకంటే సోయల్ కూడా ఆంటీ వాళ్ళకి ఇట్లా కనపడుతుందని అబ్బాయి కూడా గ్రహించి ఉండొచ్చు. అఖిల్ కూడా నేను వచ్చిపోయిన తర్వాత ఈ వస్తు ట్రాక్ లో పడ్డాడు, గేమ్ తగ్గింది, మా కొడుకు నన్ను బాగా అర్థం చేసుకున్నాడు నేను వచ్చిపోవడం వల్ల ప్లస్ అయింది. నేను అనేది అదే అండి, ఓకే మీరు రావడం ప్లస్ అయింది. నేను అనేది అభిజిత్ అంత మీరు వెళ్ళక ముందు కదా వాళ్ళిద్దరికి ఒక పెద్ద రేంజ్ గొడవ, అది గేమ్ తరఫు నుంచే మేము అనుకున్నాం. ఎందుకంటే గేమ్ హాస్ టు ప్లే, అది నామినేషన్ వచ్చినప్పుడు బాగా అరుచుకుంటుంటారు. మండే రోజు మండే అనగానే మాకు ఒక టెన్షన్, ఇప్పుడు ఏం చూపిస్తారో, అఖిల్ ఏం చూపిస్తారో, సోయల్ ఏం చూపిస్తారో, అభిజిత్, ఎందుకంటే ఈ ముగ్గురిది ఎక్కువ వరకు సస్పెన్స్ పెట్టేస్తారు. ఎడిటింగ్ వాజ్ సో గుడ్ అంటే మొత్తం అది చూసేదాకా మనం తిండి మీద ఉంటలేదు, అసలు ఏమైతుంది ఏమో, అఖిల్ ఏం చూపిస్తారు, ఇవాళ ఏం సీన్ వస్తుంది, ఏం అరుస్తాడు, ఆడు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏం చూపిస్తారు, దేవుడా 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 అట్లా కూడా ఎన్నోసార్లు అమ్మ చూపించరా దేవుడా, అసలు అఖిల్ ఏం రాకూడదు, అఖిల్ ఏం రావాలి, ఒక సైడ్ అఖిల్ అన్న చూపిస్తారు, లేకపోతే అభిజిత్ అన్న చూపిస్తారు, సోయల్ మధ్యలో ఇదే ఉండి. కానీ అది అది అయిపోయిన తర్వాత దే ఆర్ హ్యాపీ, మిగతా వారం అంతా ఏదో గేమ్స్ వీటిలో మంచిగానే కలుసుకునేది చూపిస్తున్నారు. అదంతా ఓకే, నేననేది ఆ పర్టికులర్ అంటే ఈ 12 వారాల్లో బిగ్ బాస్ ఏదన్నా హైలైట్ చెప్పుకోవాలంటే ఆ గొడవే కనపడుతుంది ఫస్ట్ ఆ రేంజ్ లో. అంటే మీకేమన్నా అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ గొడవ చూసిన తర్వాత అంటున్నా నేను అనేది, అంటే ఇబ్బందిగా అనిపించిందా లేకపోతే ఎవరు తప్పు అనిపించింది? ఒక సైడ్ వాళ్ళిద్దరు అరుచుకున్న ఇబ్బంది ఏంటి ఈ పిల్లలు ఇట్లా, ఒక సైడ్ అనిపించింది దట్ ఈస్ ద గేమ్, బిగ్ బాస్ గేమ్ అది, కాబట్టి వాళ్ళకి ఇచ్చే టార్గెట్ దే హ్యావ్ టు రీచ్, వాళ్ళలో ఉన్న పేషెన్స్, వాళ్ళలో ఉన్న కోపం,
ప్రతి నవరసాలు వాళ్ళు చూపిస్తున్నారు. సో అది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్, ఎందుకంటే వీళ్ళో ఉందా టాలెంట్ ఉందా లేదా అని కూడా చూస్తున్నారు కదా. కోపం వస్తుందా లేదా, సైలెంట్ ఉంటే సైలెంట్, ఆట రూపంలో కానీ ప్రతి ఒక్కటి దట్ ఈస్ టెస్టింగ్. బిగ్ బాస్ అట్లా టెస్ట్ చేయకపోతే ఎట్లయితే వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు రావాలి. అంటే ఎప్పటికీ కొట్లాడేసిన సైలెంట్ గా కొట్లాట వేయలేము కదా. అవునవును, అక్కడ చూపించుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏమైందంటే యాక్చువల్గా సీక్రెట్ రూమ్ లో ఉండడం వల్ల బిగ్ బాస్ ఏం చూపించాడు అదే చూసాడు అఖిల్. ఏది ఇలా అభి మాట్లాడుతున్నాడు అనేది. అభి ఏమనుకున్నాడు, ఇక్కడ అఖిల్ లేడు కాబట్టి అనవసరంగా అంటే అందరూ చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిపోయాడు అమాయకంగా అని చెప్పి అభి వర్షన్. ఈ ఇద్దరు వర్షన్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఏ వర్షన్ కరెక్ట్ అనిపించింది? అంటే అంటే వెనక మాట్లాడేది అఖిల్ కి అర్థమైంది ఫస్ట్ థింగ్. సో అఖిల్ కి అఖిల్ కి బిగ్ బాస్ ఏ చూపించాడో అదే నమ్ముతాం. అవునవును, కాబట్టి యాజ్ అ మదర్ గా అఖిల్ ఇస్ కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ చూస్తే అభిజిత్ ఇస్ కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి నా వర్షన్ లో మై సన్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే వెనక మాట్లాడేది వాడికి అర్థమైంది. సో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నట్టు కూడా ఉంటుంది. ఓకే కదా, మొత్తానికి యాజ్ ఏ మదర్ గా అమ్మప్రాయం ఏంటనేది ఒక మాటలో చెప్పేశారు సింపుల్ గా. ఎందుకంటే ఎవరు పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు టీవీ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, తన పిల్లలు మంచిగా రావాలా, ప్రాజెక్ట్ మంచిగా కావాలా, వాళ్ళ లైఫ్ మంచిగా కావాలని కేరింగ్ గా అంటున్నా. ఏదైనా ఉండండి, నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అది వేరే, కానీ ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ ఆడేదానికి వెళ్ళారు. సో ఏ తప్పులు ఉండకూడదు పిల్లలు, వాళ్ళు మంచిగానే ఆడుతున్నారు. ఏ తల్లి అని అంతే అంటుంది, వాళ్ళు మంచిగా రావాలి, మంచి టైటిల్ విన్ అవ్వాలి, విన్నర్ గా బయటకు రావాలి. దట్ ఈస్ మై డ్రీమ్ అండ్ అఖిల్ డ్రీమ్ ఆల్సో. నీ సన్నాని నడుముకి వడ్డా నమిబ్బనా, నీ సంపెంగ నవ్వుల ముత్యాలు ఏరనా, నీ ఎర్రాని పెదవిపై మాటోటి ఉందని, నువ్వు అంటే ఘాటుగా ముద్దోటి ఇవ్వనా.